బీజేపీ జనసేన సంయుక్తంగా పంచాయతీ ఎన్నికలలో బరిలోకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నూలు హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు గారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నూలు హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు గారు మాట్లాడుతూ టీడీపీ అధికార పక్షానికి భయపడవచ్చేమో కానీ బీజేపీ జనసేన భయపడదు అని, బీజేపీ వైపు వేడెత్తి చూపితే ఆ వేలు ఏం చెయ్యాలో బీజేపీకి తెలుసు, ఇబ్బందులు పెట్టాలని చూస్తే మేము భయపడే ప్రసక్తే లేదని, వైఎస్ఆర్సీపీ అధికార పక్షాన్ని గద్దె దింపడమే బీజేపీ జనసేన లక్ష్యమని హరీష్ బాబు గారు స్పష్టం చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఏకగ్రీవాల పేరుతో జిల్లాలో అనేక చోట్ల భయానక వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైనది కాదని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులకు ఇబ్బందులు కలగజేసేటువంటి ప్రయత్నం చేస్తే అడుగడుగున వాళ్ళ యొక్క అడ్డంకులను భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎమ్మెల్యేలకు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటే హక్కు ప్రతి పౌరునికి ఉంది. మీరేదో ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుంది కాబట్టి ఆయన దగ్గర మొప్పు పొందడానికి మా పార్టీ కార్యకర్తలపై వేలెత్తి చూపిన ఆ వేలుని ఏం చేయాలో భారతీయ జనతా పార్టీకి తెలిసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ మద్యం వ్యాపారం చేసి, ఇసుక వ్యాపారం చేసి, భూదందాలు చేసి, బట్టా వ్యాపారాలు చేసి వేల కోట్లు సంపాదించినటువంటి శాసనసభ్యులు డబ్బుతో తమ తన యొక్క అంగబలంతో అర్ధబలంతో ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే, ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు భయపడొచ్చేమో కానీ భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.